హాయ్ అండి, అందరికీ నమస్కారం. షిరిడి యాత్ర ఫుల్ టూర్, మేము వెళ్ళిన షిరిడి యాత్ర ఫుల్ టూర్ గురించి ఒకసారి చెప్పాలనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినాం, ఎట్లా వెళ్ళినాం, అన్ని రూమ్ గురించి, అన్నిటి గురించి పూర్తి వివరాలు. ఫస్ట్ నుండి మా 6 డేస్ ప్రయాణం, ఆ ప్రయాణం ఎట్లా సాగింది, ఎట్లుంటది, ఎట్లా, ఎక్కడ ఎంత ఖర్చు అయింది, ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి అనుభవాలు మీతో షేర్ చేసుకోబోతున్నాం అనమాట. ఎందుకంటే ఎవరికైనా షిరిడి వెళ్తే ఈజీగా ఉంటుందని, మళ్ళీ ఈజీగా ఉండడానికని మేము ఇట్లా వీడియో చేయాలనుకున్నాం అనమాట. ఆల్రెడీ మేము ఎక్కడెక్కడికి వెళ్ళినాము, ఏమేమి చేసినాము అనేది బ్లాగ్స్ అంటే మేము రన్నింగ్లోనే మేము ఎట్లున్నాము, ఏం తిన్నాము, ఏం చేసినాము, ఎక్కడ పడుకున్నాము అంతా బ్లాగ్స్లలో అప్లోడ్ చేసినాము. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, కాకపోతే మొత్తం కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఆ వీడియోలు చూసినా చూడకపోయినా దీనిలో మాత్రం కంపల్సరిగా ఫుల్ డీటెయిల్స్ మేము రాసుకున్నాం. ఇట్లా ఒక పేపర్లు అన్ని రాసుకున్నాం, రాసుకొని ఎక్కడికి వెళ్ళాం అనే దాని గురించి అన్ని రాసుకొని ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి రాసుకొని ఇవన్నీ మాకు మొత్తం 6 డేస్ మా ప్రయాణం అనమాట. ప్రయాణం గురించి పూర్తి డీటెయిల్స్ మేము ఇవ్వబోతున్నాం. అయితే మేము స్టార్టింగ్ మేము ట్రైన్ టికెట్స్ తీసుకొని, అంటే ట్రైన్ టికెట్స్ 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం పోవడానికి. ఎందుకంటే రిజర్వేషన్ అయితే 1 మంత్ ముందే బుక్ చేసుకుంటే మనకి బెర్తులు దొరుకుతాయి కాబట్టి ముందే బుక్ చేసుకుంటాం. అయితే అది 1 మంత్ ముందే టికెట్స్ తీసుకున్నాం అనమాట. టికెట్ తీసుకొని మేము తీసుకోవడం జరిగింది. అదే అప్పుడే టికెట్ తీసుకున్న వెంటనే నేను రూమ్ బుక్ చేసిన రూమ్ వచ్చేసి SSSC అని ఒక యాప్ ఉంటుంది మనకి ఫోన్లో ప్లేస్టోర్లో SSC అని యాప్ ఉంటుంది. దానిలో లాగిన్ అయ్యి దానిలో మనకు అంటే సైన్అప్ చేసుకొని లాగిన్ అయ్యి రూమ్ బుక్ చేసుకోవచ్చు. దర్శనం కూడా టికెట్స్ పెద్దవాళ్ళు ఉంటే దర్శనం టికెట్స్ కూడా తీసుకోండి, 200 రూపీస్ ఈచ్ వన్ టికెట్, 200 రూపీస్ ఉంటుంది దర్శనానికి, షిరిడి సాయిబాబా దర్శనానికి. ఎందుకంటే అక్కడ కొంచెం నడవాల్సి ఉంటుంది అనమాట, బాగా పెద్దవాళ్ళు అయితే నడవలేరు కదా, అందుకనే దర్శనం టికెట్ తీసుకోవడమే బెటర్. ట్రైన్ టికెట్ తీసుకుంటే ట్రైన్ టికెట్ ఎంత 400 రూపీస్ దాకా ఉంది ట్రైన్ టికెట్, అది తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అంటే రిజర్వేషన్ చేసుకుంటే తక్కువనే ఉంది ట్రైన్ టికెట్, అయితే ట్రైన్ టికెట్ కూడా తక్కువనే ఉంది. పోవడానికి 400, రావడానికి 400 మనిషికి. మేమైతే 5 గురం వెళ్ళినాం కాబట్టి 5 గురి ఖర్చు అనమాట. 5 గురు పిల్లలు ఇద్దరు, మొత్తం 7 గురం అనమాట మొత్తం పోయింది. మా మిల్కమ్మకి కూడా మేము అంటే మా పాపకు కూడా మేము టికెట్ తీసుకున్నాం. ఎందుకంటే పడుకోవడానికి వేరే ఎవరి దగ్గర పడుకున్నా కొంచెం ఇబ్బందిలాగా అనిపిస్తుంది, ఒక సీట్లో ఇద్దరు పడుకోలేరు అని చెప్పి టికెట్ తీసుకోవడం జరిగింది. మొత్తం మేము 5 అంటే 6 టికెట్లు తీసుకున్నాం మొత్తం. ఇటు సైడ్ 3 మాయా అన్నట్టు భోగిలో, అంటే భోగి ఒక సైడ్ సీట్లలో. ఇది టికెట్ గురించి, టికెట్ తీసుకున్నాం అయిపోయింది, 1 మంత్ ముందే తీసుకున్నాం, టికెట్ గురించి అయిపోయింది. పోవడానికి రిటర్న్ రావడానికి కూడా మేము టికెట్ తీసుకున్నాం. మళ్ళీ రూమ్ గురించి అయితే రూమ్ టూర్ కూడా చేసినాం, వీడియోలలో ఉంటుంది రూమ్ టూరు. బాగుంది రూమ్, అయితే బాగుంది. మనం SSSC తీసుకుంటే శ్రీ భక్త నివాస్లో మనకి రూమ్ వస్తుంది. రూమ్ ఛార్జ్ వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది, తక్కువ ఛార్జ్, నో ప్రాబ్లం. అంటే బయట తీసుకుంటే మాత్రం 1100 నుండి పైకే ఉన్నాయి. మేము అడిగి చూసినాం 1100 నుండి పైకే ఉన్నాయి. ఇంకొకరిని అడిగితే 1700 అంటారు 5 మెంబర్స్కి. చాలా బాగుంది రూమ్ కూడా, అట్లా నీట్గా ఉంది. ఏదో డబ్బులు తక్కువ కదా అని అట్లా ఏం లేదు, చాలా అంటే చాలా బాగుంది. మనకైతే కంఫర్ట్గా సరిపోతుంది. టాయిలెట్ కూడా ఇండియన్ టాయిలెట్ అన్నారు, వెస్టర్న్ టాయిలెట్ వచ్చింది, అది కూడా సేఫ్ అనిపించింది అనమాట. ఒకటి బాత్రూమ్ వస్తుంది, ఒక టాయిలెట్ వస్తుంది, ఒకటి అంటే వాష్రూమ్ వస్తుంది. మంచిగా ఉంది అనమాట, టాయిలెట్ కూడా మంచిగా ఉంది, అన్ని రూమ్ సౌలభ్యత అయితే మంచిగా ఉంది. అయితే రూమ్ తీసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు రిసెప్షన్లో వెళ్ళి కలవడం ఉంటుంది, రిసెప్షన్కి వెళ్ళి కలిసినప్పుడు మీరు తప్పకుండా అడగండి ఆధార్ కార్డులు అందరివి తీసుకోండి. మీరు ఎవరెవరైతే ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు ఆధార్ కార్డు తప్పకుండా ఉండాలి, అందరి ఆధార్ కార్డులు చూపెట్టాలని చెప్తారు అనమాట. ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్లో మీరు ఎవరెవరు రూమ్లో ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డులు అందరికీ కావాలంటారు. అప్పుడు కంపల్సరిగా ఆధార్ కార్డు జిరాక్స్ అయితే తప్పకుండా తీసుకోండి, ఇది ఖచ్చితంగా నోట్ చేసుకోండి పాయింట్. ఇంకా మళ్ళీ అక్కడ రూమ్ గురించి, అది తీసుకున్నప్పుడు రిసెప్షన్లో మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసినప్పుడు రిసెప్షన్కి వెళ్ళి రిసెప్షన్ ఎక్కడ అని అడగండి, రూమ్ తీసుకోవడానికి రిసెప్షన్ ఎక్కడ అని అడిగితే రిసెప్షన్ చెప్తారు. అక్కడికి వెళ్ళి మనం ఇది ఆధార్ కార్డులు అన్నీ చూపెట్టి అక్కడ ఒక ఫామ్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసి మనం ఆల్రెడీ ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఒక పేపర్ మనకి ఒకటి ప్రింట్ తీసుకోమని వస్తుంది, అది బయట ప్రింట్ తీసుకోవాలి, జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. అక్కడికి వెళ్ళిపోయినాక ఒక ఫామ్ ఫిల్అప్ చేసి అక్కడికి ఇస్తే మనకి కీ ఇచ్చేస్తారు, ఆధార్ కార్డులు అన్ని చూపెడితే కీ ఇచ్చేస్తారనమాట. కీ ఇచ్చేస్తున్నప్పుడు మనం ఒకటి అడగాలి, దగ్గర కావాలి అంటే రూమ్ మాకు పెద్దవాళ్ళు ఉంటే దగ్గర కావాలని అడగండి. ఇక పెద్దవాళ్ళు లేకుంటే నడవగలిగితే కొంచెం దూరంలో ఇస్తారనమాట. ఎందుకంటే ఏ బ్లాక్ బి బ్లాక్ అని అట్లా ఈ వరకు ఎల్ బ్లాక్ వరకు ఉన్నాయి అనమాట, అది కొంచెం లాంగ్ అవుతుంటది, దాన్ని బట్టి చూసుకోండి. ఇంకా కూడా ఉండవచ్చు, మనకు తెలియదు, మనకు మన సరౌండింగ్ లో ఎల్ వరకు ఉండే. అవును, ఇంకా
ఇంకా ఒకవేళ మీరు 4 రోజులు అనుకొని 6 రోజులు అక్కడనే ఉండాల్సి వచ్చినా మీకు రూమ్ ఎక్స్చేంజ్ అంటే ఇంకా 2 రోజులు కూడా ఉండడానికి ఆన్లైన్ లో మనకు రూమ్ చూపెట్టలేదు. అంటే నెక్స్ట్ డే అయ్యో నెక్స్ట్ మాకేమో 17 తర్వాత 18 కి మాకు డేట్ చోడు రూమ్ చూపెట్టలేదు. అయ్యో ఎట్లా అని మేము పర్సన్ అయినాం. కానీ అక్కడ మేము అక్కడ పోయి అడిగినాము ఎట్లా మరి మేము ఇట్లా ఉండాలనుకుంటున్నాం అంటే నో ప్రాబ్లం, మీరు ఇంకెన్ని రోజులు ఉంటారు, 5 రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారని వాళ్ళు అడుగుతున్నారు. మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అట్లా రూమ్. కానీ ఆన్లైన్లో మాత్రం మనకు చూపెడతలేదు, రూమ్ ఖాళీ లేవని చూపెడుతుంది అన్నట్టు ఆన్లైన్లో. అక్కడ మీరు ఏం నర్వస్ కాకండి, శ్రీ భక్త నివాసంలోనే రూమ్ తీసుకోండి. ఒకవేళ 2 రోజులు ఎక్కువ ఉండాలనిపించినా ఉండి రూమ్ ఇస్తాను, అదే రూమ్లో మేము ఉంటామని పైసలు కడతా అయిపోతుంది. నెక్స్ట్ మీరు వెళ్ళేటప్పుడు స్టఫ్ ఏం స్టఫ్ తీసుకోవాలంటే మేమైతే అటుకులు తీసుకెళ్ళినాం. అటుకులు ఇంకా పూరీలు తీసుకెళ్ళాం. ఆ స్టఫ్ మంచిగా పులిహోర పూరీలు మేము ఫస్ట్ డే వెళ్ళేటప్పుడు ట్రైన్లో తిన్నాం. ఒకరోజు మొత్తం ట్రైన్లో మాకు గడిచిపోయింది అనమాట. ఆ రోజు మొత్తం పూరీలు పులిహోర మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు చేసే తర్వాత అటుకులు పెండింగ్ పెట్టుకున్నాం. అటుకులు పెండింగ్ పెట్టుకొని వచ్చేటప్పుడు ట్రైన్లో పనిచేసినాయి. వచ్చేటప్పుడు ట్రైన్లో పనిచేసినాయి అనమాట అటుకులు. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒకరోజు మొత్తం ట్రైన్లో గడిచిపోయింది, ఒకరోజు అయిపోయింది. ట్రైన్ దిగగానే మనం నాగర్సోల్లో దిగుతాం అనమాట. ఇక్కడ నుంచి అంటే మేము వెళ్ళేది జమ్ముగుంట నుండి కాబట్టి జమ్ముగుంట నుండి నాగర్సోల్ టికెట్ తీసుకున్నాం కాబట్టి నాగర్సోల్లో మేము దిగిన ట్రైన్ దిగిన తర్వాత నాగర్సోల్లో మనకి వెహికల్స్ ఉంటాయి అనమాట షిరిడీకి వెళ్ళడానికి. అందరు 200 రూపీస్ అని అంటారు, 200 250 అంటారు కొందరు. అయితే 150 రూపీస్లోనే అసలు కోసం వెయిట్ చేస్తే 150 రూపీస్లో మనకి వస్తుంది అనమాట అక్కడ దాకా. ఇంకా 100 రూపీస్లో కూడా తీసుకెళ్తారట కానీ మాకు కొంచెం మళ్ళీ లేట్ అవుతుంది, మళ్ళీ ఉండే వెహికల్స్ అని చెప్పి మేము 150 రూపీస్ ఇచ్చి మేము నాగర్సోల్ నుంచి షిరిడీకి ప్రయాణం చేసాం అనమాట. అది అయిపోయింది. అది 70 కిలోమీటర్స్ ఉంటుంది. అది 70 కిలోమీటర్స్ ప్రయాణం చేసాం. అక్కడ నుండి మేము రూమ్ తీసుకోవడానికి అక్కడ భక్త నివాస్కి వెళ్ళి అక్కడ కీ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్లో ఫ్రెష్ అప్ అయి దర్శనానికి వెళ్ళిపోయినాం. దర్శనానికి మాత్రం తప్పకుండా చెప్పినాం కదా, పెద్దవాళ్ళు ఉంటే మాత్రం పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఉంటే మాత్రం 200 రూపీస్ టికెట్ తీసుకోండి, తొందరగా హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. ఇట్లా అయితే మనకి 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అనమాట టికెట్ తీసుకోకుంటే. టికెట్ తీసుకోకుంటే లైన్లు ఖాళీ ఉన్నా లైన్లోనే తింపుతారు అనమాట. మొత్తం నడవడం ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా లోపల మ్యూజియం ఉంటుంది, తప్పకుండా విజిట్ చేయండి. మ్యూజియం ఏది, సాయిబాబా చేదిన బావి ఉంటుంది, చేదిన బావి ఉంటుంది, గరుడ స్తంభం ఉంటుంది. చక్కగా దర్శనం చేసుకొని ఫాస్ట్ గా బయటికి రాకుండా ఇవి తప్పకుండా చూసినండి. ఇంకా లోపలికి వెళ్తే మ్యూజియం ఉంటది. మ్యూజియం లో సాయిబాబా బతికుండగానే మోసిన పల్లకి ఉంటది, సాయిబాబా వాడిన బట్టలు ఉంటాయి, డ్రెస్ ఉంటది, ఇంకా సాయిబాబాకు సంబంధించిన ఇంకా గంజు, పెద్ద పెద్ద గంజులు ఉంటాయి, అట్లా ఉంటాయి అనమాట. తప్పకుండా అది కూడా విజిట్ చేయండి. విజిట్ చేసి అయిపోగానే మీరు బయటకు వస్తారు. బయటికి రాగానే 3 నెంబర్ సైడ్ బయటికి రండి. బయటకు వస్తే అక్కడ మీకు ప్రసాదం ఉంటది. మీరు వెళ్ళేటప్పుడు 2 నుండి ఎంట్రీ కావచ్చు, 3 నుండి ఎంట్రీ కావచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా అంటే 6 గేట్స్ దాకా ఉంటాయి. అయితే 1 నుండి అయితే టికెట్ తీసుకున్న వాళ్ళు వెళ్తారట. టికెట్ తీసుకున్న అది మేము ఒకటి తెలియదు, అదొకటి ఏమైనా అడగండి. మిగతా 2 నుండి అయినా 3 నుండి అయినా 4 నుండి అయినా ఇట్లా మనం టికెట్ తీసుకుని ఫ్రీ దర్శనం అనమాట అడిగి వెళ్ళొచ్చు. అయితే 3 నుండి బయటకు వెళ్తే మనకి లడ్డు ప్రసాదం దొరుకుతుంది. లడ్డు ప్రసాదం 25 రూపాయలు, 3 చిన్న లడ్డూలు వస్తాయి. ఇంకా ఏది ఛాయ 2 రూపాయలు, టీ 2 రూపాయలు, ఇంకా పాలు 3 రూపాయలు ఉంటుంది అనమాట, కాఫీ 3 రూపాయలు ఉంటుంది. ఇవి దొరుకుతాయి అనమాట బయటకు వస్తే, అవి మనం తాగొచ్చు. అంటే చాలా దిక్కులు ఉంటాయి. ఇంకా మనకు శ్రీ భక్త నివాస్ దగ్గర కూడా ఉంటుంది. మళ్ళీ భక్త నివాస్ నుంచి ఎంతో దూరం కాదు దర్శనం దగ్గరికి వెళ్ళాలంటే ఆటోకి అయితే వెళ్ళకండి, ఖచ్చితంగా ఫ్రీ బస్సు ఉంటుంది. ఫ్రీ బస్సు లోనే మీరు దర్శనానికి వెళ్ళండి. ఫ్రీ బస్సు ఉంటుంది, భక్త నివాస్ నుంచి బస్సులు తిరుగుతూ ఉన్నాయి. ఫ్రీ బస్ అక్కడ ఏం మోమాట పడకండి. అక్కడ ఫ్రీ బస్ ఎక్కడికి వస్తుంది అంటే ఫ్రీ బస్ చెప్తారు శ్రీ భక్త నివాస్. ఇప్పుడు మనం ఉన్న రూమ్ నుండి దర్శనానికి, దర్శనం నుండి ఫుడ్ ఫ్రీ, అన్నద ప్రసాదాలయం దగ్గర కూడా మనకి బస్సెస్ ఉంటాయి అనమాట. అక్కడ దాకా ఈజీగా వెళ్ళొచ్చు రావచ్చు. మనకి ఫ్రీ బస్సులు ఉంటాయి కాబట్టి ఉట్టిగా మనకు అది ఆటోలు అయితే పట్టుకోకండి. ఆటోలకి ఉట్టి 1 కిలోమీటర్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, 2 కిలోమీటర్స్కి 20 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కొద్దిసేపు వెయిట్ చేస్తే అయిపోతుంది. నడవడానికి ఎంత టైం పడుతుందో, బస్సు రావడానికి కొంచెం తక్కువ టైమే పడుతుంది, అంతలో మనం చేరుకుంటాం. అవును, 2 బస్సులు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి అనమాట. దగ్గర 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, ఫాస్ట్గా తిరుగుతూనే ఉంటాయి. దాని తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మా సెకండ్ రోజు దర్శనం చేసుకున్నాం. ఇంకా అన్నప్రసాద ఆలయంకి వెళ్ళాం. ప్రసాద ఆలయం కూడా ఒక 5-6 కిలోమీటర్ ఉంటుందా బాబా? ఏది ప్రసాద ఆలయం? 2 కిలోమీటర్సే షిరిడీ నుండి. అంటే టెంపుల్ గుడి నుండి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంతే, గుడి నుండి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆ ప్రసాద ఆలయంలో భోజనం చేయండి. నడిచేసరికి నాకు ఎక్కువ దూరం అనిపించింది. ఫస్ట్ రోజు మేము నడుచుకుంటే ఎక్కడ ఉంటుందో మాకు తెలియదు కదా, అందుకనేసి మేము ఏమంటారు ఎక్కడ ఉంటుంది అని వెతుక్కుంటూ పోయినాం అనమాట. అవునమాట, ప్రసాద ఆలయం అక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది. ఇంకా డబ్బులు ఉంటుంది, డబ్బులు ఉంటే డబ్బులు ఇచ్చి తింటే కొంచెం మంచి ట్రీట్ చేస్తారు. ఫ్రీగా ఉంటే ఫ్రీగా తినొచ్చు అనమాట. మేము ఫ్రీలోనే తిన్నాము, మంచిగా అనిపించింది మాకైతే తిని. మాకు సరే కొంచెం ఫాస్ట్గా తినాలి.
ఫ్రీగా తిన్నప్పుడు కొంచెం ఫాస్ట్గా అందరు ఫాస్ట్గా తింటే అక్కడక్కడ లేస్తారనమాట. తొందర తొందర తింటారు అసలు ఫాస్ట్గా. చాలా మంది ఒక్కసారి కూర్చున్నప్పుడే ఒక 2-3 వేల మంది కూర్చుంటారు దానిలో. అంత మందిలో తినడం చాలా బాగుంది. ఒక్కసారన్నా మీరు తిని ఆ ఫీల్ అయితే మంచి ఎంజాయ్ చేయండి. ఒక్కసారన్నా అన్నప్రసాదం. దాని తర్వాత అదే రోజు మేము నెక్స్ట్ దానికి అవతల సైడ్ ఎగ్జిబిషన్ ఉంది, పిల్లల్ని ఎగ్జిబిషన్ దగ్గర తీసుకెళ్ళినాం సరదాగా. ఆ రోజు మేము కొంచెం షాపింగ్ చేసాం కూడా చేసినాము. ఇంటికాడ ఉన్న వాళ్ళకు అయ్యో ఇక షిరిడి పోయినాం అంటే మా గురించి ఏం చేస్తానని ఎదురు చూస్తుంటారు కదా. అట్లా కొన్ని గాజులు అదొట్టి తోటి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఆ రోజు మళ్ళీ వెళ్ళి ఇక నైట్ అయిపోయింది, వెళ్ళి పడుకున్నాం అనమాట. ఇక వెళ్ళి రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ ఫ్రీ బస్ లోనే పోయినాం రూమ్ కి కూడా. ఫ్రీ బస్ రూమ్ దగ్గర దించుతుంది మనల్ని. అన్నప్రసాదాల నుంచి బస్ లో మనం రూమ్ దగ్గరకు వచ్చి హ్యాపీగా నిద్ర పోయినాము. సెకండ్ డే ఇక షిరిడి చూసినాము, దర్శనం అయిపోయింది. సెకండ్ డే అయిపోయింది. ఇక థర్డ్ డేకి ఎక్కడికి వెళ్దాం అని ఆలోచించడం. మళ్ళీ రూమ్ నుండి మేము అందరం పిల్లలు అందరు లేచే వరకు 10 అయింది. 10 అయినాక అయ్యో ఎటు పోవాలి అని చెప్పి ఏం అర్థం కాలేదు. అర్థం కాక బయటకు వచ్చి నాసిక్ పోదామని ఫిక్స్ అయినాం. నాసిక్ పోతే దానిలో ఏది మాట్లాడుకొని పోవాలని ఫస్ట్ ఆలోచించడం అనమాట. ఆలోచిస్తే పెద్ద వెహికల్ కావాలి మేము, ఎందుకంటే 7 గురం మొత్తం పిల్లలతో 7 గురం ఉన్నాం. పెద్ద వెహికలే ఖచ్చితంగా కావాలని చెప్పి ఎట్టిగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ రోజు ఎట్టిగా మాట్లాడుకొని నాసిక్ వెళ్ళినాం. 4000 రూపీస్ ఛార్జ్ చేసేది దానికి. ఇక తక్కువకి అడిగినాం కానీ ఎంతసేపు అడిగినా వాళ్ళు ఏం తక్కువకి రాదు ఎంత అని అన్నారు అనమాట. అన్న తర్వాత 4000 రూపీస్ ఛార్జ్ చేసేది ఓకే అని చెప్పి నాసిక్ వెళ్ళిపోయినాం. నాసిక్ పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే ఆ రిస్క్ చేసినాము. వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా. వేరే ఆప్షన్స్ ఒక బస్ లాగా ఉంటుంది అనమాట. దానిలోకి వెళ్తే 400 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారట. మనిషికి 400 ఎంతో ఉంటుందట. దానిలో కూడా వెళ్ళొచ్చు కానీ అందరితో పాటుగా వెళ్తారు. చిన్న పిల్లలు ఉన్నారు, మళ్ళీ అత్తమ్మ మామయ్య కూడా పెద్దవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని చెప్పేసి మేము అట్లా రిస్క్ ఏం చేయలేదనమాట. ఇంక ఎప్పుడో ఒకసారి పోతాం కదా. మనం ఇంటి దగ్గర అయితే ఎట్లయితే ఉంటామో అట్లా కార్లో పోవాలని చెప్పేసి ఇంకా కార్లో వెళ్ళినాం అనమాట. మేము అక్కడ నుంచి ఎన్ అవర్స్ జర్నీ బాబా, మన షిరిడి నుంచి నాసిక్కి ఒక 2.5 అవర్స్ 3 అవర్స్ పట్టింది. ఫస్ట్ వెళ్ళగానే ముక్తి ధామని చూసినాము. చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా బాగుంది. ఇక్కడ గుళ్ళని మనం ఎట్లా చూసి ఉంటాము, కాకపోతే అక్కడ గుళ్ళు కూడా ఎప్పుడు ఉంటదిప్పుడు కూడా చెప్పులు కార్లో పెట్టుకుని వెళ్ళండి. అక్కడ పెట్టినా చెప్పులు 10 రూపాయలు తీసుకుంటారు కానీ కార్లో పెట్టుకుని వెళ్ళినా పర్లేదు. లోపలికి వెళ్ళచ్చు. పెద్ద ఉంటది టెంపుల్, పెద్ద ఉంటది. అన్ని దేవుళ్ళు ఉంటారు. అక్కడ శంకరుడు, దేవుళ్ళు, ఆంజనేయుడు, దుర్గామాత, అందరూ మనకు సంబంధించిన దేవుళ్ళు ఉంటారు. చాలా బాగుంటుంది. సురేంద్రపురిలో ఉన్నట్టు కొంచెం ఆ ఫీల్ వస్తుంది అనమాట. వాళ్ళ దేవతలు ఉన్నారు, మన దేవుళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. ఇంకా తర్వాత అక్కడ నుంచి పంచవటికి తీసుకుపోయినారు. నాసిక్లో ఉన్న పంచవటి 9 గుడులు ఒకటే దగ్గర ఉంటాయి. 9 గుళ్ళకి వెళ్ళే ముందు ఫస్ట్ అక్కడ దాకా తీసుకెళ్తారు. వెళ్ళిన తర్వాత మన కారు, ఇప్పుడు మనం మాట్లాడుకొని పోయిన కారు ఒక పక్కకు పెట్టడం ఉంటుంది. అక్కడ మళ్ళీ ఆటో మాట్లాడుకొని పోవాలన్నమాట. అక్కడ లోకల్ తిరగాలంటే చాలా చిన్న గల్లీలు ఉంటాయి. దానిలో మన కార్తో తీసుకెళ్లారు. అక్కడ మళ్ళీ ఆటోకి 600 రూపాయలు తీసుకుంటారు మొత్తం. అంటే టోటల్ అందరు కలిసి మాకు మొత్తం 7 గురికి కలిపి 600 రూపాయలు తీసుకున్నారు ఆటోలో. మేము షాక్ అయినాం. ఇంతగానం 4000 పెట్టుకొని పోయి అక్కడ దాకా పోతే అనలే తిప్తారు కావచ్చు అని అనుకున్నాం. కానీ అడిగి పోయిన తర్వాత ట్విస్ట్ అనమాట, మళ్ళీ ఆటో ఎక్కాల్సిందే. ఆటో ఎక్కాల్సి వచ్చింది. ఆటో ఎక్కి మళ్ళీ అక్కడ ఎన్ని గుళ్ళు మొత్తం 9 గుళ్ళు దింపుతారు. ఆటోలో 9 గుళ్ళు దింపుతారు అనమాట. ఇంకా చూడదగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి 11. ఆ 11 చూడదగిన ప్రదేశాలు చూపెట్టిండు. ఈ 9 గుళ్ళని తిప్పిండు. అవి తెల్లరాముడు అని, నల్లరాముడు అని, సీతా గుహ అని, ఇంకా రావణుడు సీతని ఎత్తుకుపోయిన ప్లేస్ అని, ముక్కు లక్ష్మణుడు ముక్కు పోసిన ప్లేస్ అని, రాముడు వనవాసం వచ్చినప్పుడు వాళ్ళ గురువు, ఇట్లాంటి అన్ని 9 ప్లేసెస్ చూపిస్తారు మొత్తం. అది ఇంకా దానిలోనే త్రివేణి సంగమం, త్రివేణి సంగమం చూపెడతారు. ఇంకా ఇది రెండు అర్ధనాదీశ్వరుడు అని అక్కడ చూస్తాం అనమాట. ఇట్లాంటి మొత్తం 9 టెంపుల్స్ చూపెట్టిండు. 9 టెంపుల్స్ పైనకి ఎక్కినాం. ఇంకా అది ఏంటి శివుంది 50 మెట్లకి ఇంకో దేవుని దగ్గరికి పోవాల్సి వస్తుంది. అది కూడా చేస్తారు అనమాట. ఇదనమాట. అది మొత్తం 9 గుళ్ళు వాళ్ళు 9 టెంపుల్స్ చూపెడతారు అనమాట ఆటోలో తిరిగి. దానికి 600 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్రయాణం చేసి త్రయంబకేశ్వరం వెళ్ళినాము. అప్పటికి లంచ్ టైం అయింది. త్రయంబకేశ్వరం మధ్యలోనే ఇంకొక 10 కిలోమీటర్లు అయితే వస్తుంది అనగా లంచ్ చేసాం అనమాట. లంచ్కి అన్ని రెస్టారెంట్ అయిపోయాయి. మొత్తం హై కాస్టే ఉంటుంది, రెస్టారెంట్ కాస్టే ఉంటుంది. ఎక్కడైనా మీరు తీసుకుపోయిన అటుకులు అన్నా తినచ్చు, తినకుండా పోండి కావాలంటే. అంటే మాలాగా మీరు అటుకులు తీసుకెళ్తే మేమైతే అటుకులు తిందాం అనుకున్నాం. కానీ ఒకసారి తిందాం, బయట తిని చూద్దాం రేట్ ఎట్లున్నాయని చెప్పి దిగి చూసినాం. తింటే మొత్తం రెస్టారెంట్ కన్నా హై రేట్స్ ఉన్నాయి. అక్కడ భోజనం చేసుకుని మాకు 7 గురికి కలిపి 1550 బిల్ అయిందనమాట. మేము చిన్న చిన్న కొంచెం కొంచెం నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అట్లాంటివి తిన్నాం.
ఆయన 1550 రూపాయలు బిల్ అయింది. అట్లా అక్కడ డ్రైవర్ కి కూడా మనమే డ్రైవర్ కూడా మనమే తినిపించాం అనమాట. తినిపించాలని రూల్ ఏం లేదు కానీ తినిపించాం. నెక్స్ట్ ఇంకా అక్కడ నుండి బయలుదేరి దారిలో లొకేషన్స్ అయితే చాలా 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 బాగున్నాయి. మొత్తం కొండలు కొండలు సూపర్ అనిపిస్తాయి. కొండల నుంచి వాటర్ పడుతుంటే మంచి అనిపించింది. త్రయం భగేశ్వరం వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత బయట నుండి త్రయం భగేశ్వరం చూసినప్పుడు కొంచెం అయ్యో ఇదేనా ఏముంది చిన్న టెంపుల్ ఏ మళ్ళీ అన్ని చిన్న టెంపుల్ చిన్న చిన్న తిప్పుతాలని అనుకున్నాం. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం అవన్నీ తిరుక్కుంటా అంటే లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తుంటే మస్తు మంది ఫస్ట్ బయట నుండి చూస్తే ఇవ్వలేరు. లోపల ఒక 10,000 మంది ఉన్నారు మొత్తం. అసలు ఎప్పుడు దర్శనం అవుతుంది ఏంటిది మాకు ఏం అర్థం కాలేదు. దానిలో ఒక 2 అవర్స్ మాకు దర్శనానికి 2 అవర్స్ పట్టింది. దానిలో శివుడు ఎట్టుంటాడంటే ఫేస్ అంటే శివుడు ఎక్కడైనా లింగం ముట్టుకునే ఉంటుంది కదా దానిలో ఒక మనిషి బొమ్మలాగా వేసి ఉంటుంది అనమాట. త్రయం భగేశ్వరంలో టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది. మాకు అక్కడనే చీకటి అయిపోయింది అనమాట. అంటే మా థర్డ్ డే కదా మా థర్డ్ డే అక్కడనే చీకటి అయిపోయింది. చీకటి అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మేము మళ్ళీ రూమ్కి వచ్చేవరకు 12 అయింది. ఆ రోజు 12 అయింది. 12 అయిన తర్వాత మేము అదో ఇదో చిన్న చిన్నగా చిరుతిండి కొనుక్కొని తిన్నాం. అక్కడ ఉన్న చిరుతిండి ఏదో అప్పటికే తిన్నాం కాబట్టి త్రయం భగేశ్వరం తిన్నాం కాబట్టి ఏం దొరకలేదు. మేము నార్మల్గా 12 గంటలకి మన బయటకు వచ్చి పిల్లలకి ఏం లేదని చెప్పి నూడిల్స్ తీసుకున్నాం. నూడిల్స్ ఒక నూడిల్స్ కి 120 రూపీస్ తీసుకున్నారు. మనకి ఇక్కడ బయట నూడిల్స్ తీసుకుంటే 50 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. అట్లాంటిది అక్కడ షిరిడీలో 120 రూపీస్ ఒక నూడిల్స్ తీసుకున్నారు అనమాట. నూడిల్స్ తీసుకుంటే దాని తర్వాత లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళి దాని తర్వాత ఆ రోజు మొత్తం గడిచిపోయింది. ఏది థర్డ్ డే కంప్లీట్. ఇక మళ్ళీ ఫోర్త్ డే మేము ఇక్కడ దాకా వచ్చినాం. చెన్ సిగ్నాపూర్ ఖచ్చితంగా వెళ్ళాలి. అసలు ఎప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళలే అయ్యో ఎట్లా అని ఆలోచిస్తున్నాం. ఒక రోజు లోకల్లో మొత్తం టెంపుల్స్ చూడాలి అని నిర్ణయించుకున్నాము. అయితే ఆ థర్డ్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోర్త్ డే రోజు ఏం చేసినామంటే లోకల్లో టెంపుల్ చూడాలి. చిన్న చిన్న టెంపుల్స్ మన ఓల్డ్ షిరిడి పురాతనంగా షిరిడి సాయిబాబా తిరిగిన చోటు ఆ విలేజ్ అట్లనే ఉంటది అని చెప్పేసి ఓల్డ్ షిరిడి కనేసి వెళ్ళినాము. ఫోర్త్ డే అనమాట. అయితే శని సిగ్నాపూర్ పోదాం అనుకున్నాం వల్ల వీలు అదే కొంచెం అయినకు పోదాం. ఫస్ట్ అయితే ఓల్డ్ షిరిడి చిన్న చిన్న ఇక్కడ బయట తిరుగుదామని అనుకున్నాం అనమాట. అనుకుని బయట తిరుగుదాం అనుకుని మేము ఏం చేసినాం ఫస్ట్ ఓల్డ్ షిరిడికి పోయినాం. ఓల్డ్ షిరిడికి పోదామని ఆటో అతన్ని అడిగితే ఓల్డ్ షిరిడికి పోదామని అంటే మేము ఎందుకు అనుకున్నాం అంటే ఓల్డ్ షిరిడి అంటే సాయిబాబా పాత ఓల్డ్ షిరిడి అంటే మొత్తం సాయిబాబా తిరిగిన ప్లేస్ కావచ్చు. ఆ ఊరు ఇంకా డెవలప్ కాకుండా అట్లనే ఆ ఇండ్లు ఉండొచ్చు. అవన్నీ చూస్తాం మంచిగా ఓల్డ్ అంటారంటే ఓల్డ్ లానే ఉంటుంది కావచ్చు అని మేము అనుకున్నాం అనమాట. పాత ఇండ్లు పాతది ఇట్లా ఏదైనా ఉంటే అట్లా మంచిగా ఇష్టం అనిపిస్తుంది. అయితే నేను అక్కడికి పోదాం అనుకుని ఓల్డ్ షిరిడి తీసుకోమన్న వాళ్ళే అక్కడ దించిండు. దించినాక ఈ లోపల ఓడింది లోపల ఇండ్లు ఉంటాయా నేను అడుగుతాను. ₹20 ఛార్జ్ తీసుకున్నారు. అన్నప్రసాద్ ఆలయం దగ్గర నుండి ₹20 ఛార్జ్ తీసుకున్నారు. అన్నప్రసాద్ ఆలయం కాదు దర్శనం దగ్గర నుండి ₹20 ఛార్జ్ తీసుకున్నారు. ఇంటి తర్వాత అక్కడికి లోపలికి ఓల్డ్ షిరిడి లోపలికి వెళ్ళాం. అక్కడ టికెట్ తీసుకోవాలి. ఓల్డ్ షిరిడి లోపలికి వెళ్ళాలంటే 150 రూపాయల టికెట్ తీసుకోవాలి ఖచ్చితంగా. 150 రూపాయలు టికెట్ మనిషికి 150 రూపాయలు దానిలోకి వెళ్ళి అది లోపలికి వెళ్ళిన తర్వాత అది మ్యూజియం అంటే ఇట్లా విగ్రహాలు సాయిబాబా విగ్రహం అనమాట. ఓల్డ్ ఫీల్ తెప్పించు అయితే పాతలా ఏం చేసే ఓల్డ్లా ఏం ఎట్లా కుండలు చేసేది ఎట్లా బంగారం చేసేది వాళ్ళు ఎట్లా గంపలు అల్లేది అట్లాంటి ఫోటోలు వీడియో అంటే చెప్పులు కుట్టే వాళ్ళయి అందరి అవన్నీ ఫీల్ ఉంది. చాలా బాగుంది. మేము అట్లా పాత అని అనుకొని వెళ్ళినాం కాబట్టి మేము కొంచెం సాటిస్ఫై కాలేదు అంతే కానీ మిగతా అయితే చాలా బాగుంది. అంత ఫీల్ చూడండి. మ్యాజిక్ షో సూపర్ ఉంది. సూపర్ మ్యాజిక్ షో మంచి అనిపించింది. అక్కడ ట్రైన్ ఒక 2 నిమిషాలు ట్రైన్ జర్నీ ఉంటది. ఆ ట్రైన్ జర్నీలో వర్షం ఫుల్ భయపడ్డది. అడ్డం పడుతుంది అనుకునేది భయపడ్డది. ట్రైన్ జర్నీ కూడా బాగుంటది అక్కడ. అదైపోయింది. అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసిన తర్వాత మా మిల్క అక్కడ వాచ్ కూడా ఓడగొట్టుకున్నారు. ఉయ్యాలలు జారుడు బల్లలు మంచి అక్కడ టైం స్పెండ్ చేయడానికి బాగానే ఉన్నాయి. అక్కడ ఒంటె కూడా ఉన్నది పిల్లల సంబరానికి తిప్పుకరావడానికి. లోపల ఫీల్ అయితే చాలా బాగుంది. ఇక తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చినాము. మరి లోకల్ ఎక్కడెక్కడ తిరగాలి ఏమేమి టెంపుల్స్ తిరగాలి అంటే మా వాళ్ళు అప్పటికే నర్వస్ అయిపోయినారు. సరే ఇట్లా కాదని నర్వస్ అయ్యాలి కదా నడవలేరు ఎక్కడ నడవలేరు. శని సిగ్నాపూర్ అయితే వెహికల్ అయితే కూర్చుంటారు నో ప్రాబ్లం. ఈ రోజు ఇది కంప్లీట్ చేసి అయిపోతా అని శని సిగ్నాపూర్ వెళ్ళిపోయినాం.
శనిశిగ్నాపూర్ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మీకు కనుక వీలైతే షిరిడి దర్శనం రోజే మధ్యాహ్నం వరకే షిరిడి దర్శనం చేసేసుకొని ఆ రోజు సాయంత్రం శనిశిగ్నాపూర్ వెళ్ళి రావడానికి ప్రయత్నించండి. కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. మాకు ఏం తెలియక ఒక డేని ఒక ఓన్లీ షిరిడి దర్శనంతోనే అయిపోగొట్టుకున్నాం ఒక రోజుని. అయితే మాకు ఏం తెలియదు కదా ప్రసాదాల దగ్గరికి తిరగడానికి అనో లేకపోతే మంచిగా ఉంటది. దాని తర్వాత మళ్ళీ శనిశిగ్నాపూర్ వెళ్ళడానికి మేము బస్సులో ఒక అందరు కలిపి ఒక 30 మందిని కలిపి ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో తీసుకెళ్ళాడు. ఆ బస్సులో వచ్చేసి చిన్న బస్సు అనమాట. ఆ బస్సులో మనిషికి 200 రూపాయల ఛార్జ్ ఉంటుంది అనమాట. పోయి వాళ్ళు తీసుకెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు వాళ్ళే. చెరుకు చెట్లు బాగున్నాయి, మేము మధ్యలో ఆగి చెరుకు రసం కూడా తాగినాం. చెరుకు రసం మధ్యలో ఆస్తారు. చెరుకు రసం 20 రూపాయలకి గ్లాస్ ఉంటుంది, అది కూడా తాగొచ్చు. మంచి అనిపించింది అది. అది కూడా ఎన్ని అవర్స్ జర్నీ బాబా శనిశిగ్నాపూర్? శనిశిగ్నాపూర్కి 3 అవర్స్ తీసుకెళ్తే 2.5 అవర్స్ పడుతుంది. అక్కడ ఒక 1/2 గంట మొత్తం 5.5 అవర్స్ పడుతుంది మనకు మొత్తం పోయి రావడానికి అక్కడ. శనిదేవుని దగ్గర శనిదేవుడు బయటనే ఉంటాడు, మనం నూనె తీసుకొని నూనె ఏది కొనద్దు అక్కడ. అన్ని అది కొను ఇది కొనండి అని మస్తు ఉరికొస్తారు. బొచ్చడు రూపాలు అన్ని ఓడగొట్టిస్తారు. అక్కడ ఏం కొనకండి, ఓన్లీ దేవునికి ఎట్లాగో నువ్వుల నూనె పోయాలని చెప్పి ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనె ఒక్కటి తీసుకుపోయి అక్కడ పోయండి. ఒక బుట్ట చేతి పెట్టి 400 కూడా అంటారు. అది పూల బుట్ట అదొకటి చేతి పెట్టి 400 కూడా అంటారు అక్కడ. అంటే లేదంటే కథం 200 అంటారు, గద్ద ఎక్కడ అంటే 100 రూపాయలు అంటారు. ఇట్లా అట్లా ఆటలు తగ్గించేట్లు కొంచెం ఎక్కువనే ఉంటానే అన్నట్టు. ఫస్ట్ గంతెక్కడ ఇంతెక్కడ అంటే తగ్గుంటూ వస్తా అన్నట్టుగా అట్లా అట్లా అనమాట. అక్కడైతే మీరు ఏమన్నా చూడదగ్గదున్నది అది అని ఓ ఏమన్నా అట్లా ఏం ఉండదు అనమాట. ఒక్క శనిదేవుడు ఉంటాడు, మనం అక్కడికి పోయి నూనె పోయడం ఉంటది అనమాట. అక్కడ నూనె పోసి బయలుదేరుడే మళ్ళీ షిరిడికి రావడమే. షిరిడికి వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత మాకైతే నైట్ గడిచిపోయింది. మళ్ళీ తిని పడుకున్నాం, ఇక తిని పడుకున్నాం. మళ్ళీ రూమ్ లో పడుకున్న తర్వాత వాళ్ళు తెల్లారి ఫిఫ్త్ డే అనమాట. ఫిఫ్త్ డే ఎట్లా అంటే ఎట్లా ప్లాన్ చేసామంటే ఇక రాగానే అంటే వస్తున్నప్పుడే చూడాలి. అంటే మాకు దారిలోనే కదా ఇది ఔరంగాబాద్ దారిలోనే కాబట్టి మేము వస్తున్నప్పుడే చూసుకుంటూ రావాలని చెప్పి ఔరంగాబాద్ ప్రయాణం. మళ్ళీ కారు మాట్లాడుకున్నాం, ఏంటి తవేరా మాట్లాడుకున్నాం. దాన్ని కూడా 4000 రూపాయలు తీసుకున్నారు, ఓన్లీ డ్రాపింగే. అంటే అక్కడ అన్ని చూపెట్టి మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోవాలన్నమాట అతను. మేము తెలియక నాగర్సోల్ నుంచే టికెట్ బుక్ చేసుకున్నాం, రిటర్న్ బుక్ చేసుకున్నాము. నాగర్సోల్ టు జమికుంట బుక్ చేసుకున్నాం. కాకపోతే మాకు తెలిసింది ఏంటంటే ఔరంగాబాద్ మా స్టాప్ ఉంది కదా అక్కడ నుంచే రిటర్న్ ఎక్కినాం అనమాట. ఔరంగాబాద్ చూసి తర్వాత రిటర్న్ ట్రైన్ ఎక్కినాము. ఇంకా ఔరంగాబాద్కి వచ్చేసరికి ఎంత జర్నీ పట్టింది బావా? ఏది మనకి మళ్ళా ఎన్ని అవర్స్? షిరిడి నుంచి ఔరంగాబాద్ వెళ్ళడానికి, షిరిడి నుండి ఔరంగాబాద్ వెళ్ళడానికి మళ్ళీ 2 అవర్స్ పట్టింది. 2 అవర్స్ పట్టింది. ఫస్ట్ ఔరంగాబాద్ వెళ్ళలే, షిరిడి నుండి మనం డైరెక్ట్గా ఏది టెంపుల్ పేరు ఏముండే, మనం డ్రెస్ ఇప్పి పోవాలి, శివుడిని దర్శనం చేసుకోవాలి. కృష్ణేశ్వర్ టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఔరంగాబాద్ ఎల్లోరా గుహల దగ్గరనే ఎల్లోరా గుహలు, కృష్ణేశ్వర్ రెండు దగ్గర దగ్గరలో ఔరంగాబాద్ ట్రిప్ అన్నమాట. ఔరంగాబాద్ లో మనం చూడదగిన విశేషాలు ఇవన్నీ, అంటే కృష్ణేశ్వర్, ఎల్లోరా గుహలు. ఫస్ట్ మనల్ని కృష్ణేశ్వర్ దగ్గరికి తీసుకుపోయింది అనమాట. అక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది, రామప్ప లాగా ఉంటది. మనం తెలంగాణలో రామప్ప చూసి ఉంటాం కదా, అట్లనే ఉంది. కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంది. లోపల మాత్రం మన లింగం దగ్గర ముట్టుకొని ఇచ్చిండ్రు, చాలా బాగుంది. ఇంకా అక్కడ ఒక పద్ధతి ఉంది, పురుషులందరూ పైన వస్త్రాలు మొత్తం తీసేసి అక్కడ మొక్కాలన్నమాట. అక్కడ మొక్కినాము, మొక్కి బయటకు వచ్చినాము. అక్కడ కూడా అంతే, పూల అది పెట్టిండ్రు. ఫస్ట్ 20 రూపాయలు తీసుకున్నాము. పూల బుట్ట 20 రూపాయలు పూల బుట్ట అని అన్నారు. అబ్బా 20 రూపాయలైనా అని చెప్పి మా డాడీ టకటక పట్టుకున్నాడు. పట్టుకున్న వాళ్ళ 20 రూపాయలు అంటే పట్టుకున్న వాళ్ళే ఏ తప్పకుండా తీసుకోవాలని ఇంకోటి పెట్టి ఇంకోటి 150 రూపాయలు చేసిల్లేదు. ఇదంతా ట్రిప్ లో మేము ఎక్కడ ఫోటోలు తీయలేదు, మేము ఏడికి పోయినా ఫోటోలు తీసుకునేది. కాకపోతే ఈ రోజు 4 రోజులు ఇదంతా చూడాలి, దూరం వచ్చినాం అన్ని చూడాలనే ఫీల్ ఎక్కడ ఫోటోలు దిగలేదు. ఏ తర్వాత దిగుదామని చెప్పేసి ఆగి కృష్ణేశ్వరంలో ఫోటో దిగినాము. తొందరగానే ఇస్తున్నారు ఫోటో. ఇంకా అక్కడ నిమ్మరసం అట్లా కూడా తాగినాము. ఇంకా రేట్లు అయితే ఎక్కడైనా ఎక్కువనే అనిపించినాయి అనమాట. ఎట్లాగో మన ఇంటికాడ ఉన్నట్టు ఉండదు, మన ఇక్కడ దగ్గర లోకల్లో ఉన్నట్టుగా రేట్లు లేవు. ఇంకా కృష్ణేశ్వర్ నుంచి దర్శనం అయిపోయింది. అక్కడ కూడా చాలా టైం పెట్టింది కదా బాబా, బాగా లైన్ ఉన్నది. అక్కడ కూడా కృష్ణేశ్వర్ దగ్గర ఒక గంట పట్టింది, గంటన్నర పట్టింది. అక్కడ లైన్ బాగానే ఉంది, లైన్ లోకి వెళ్ళినాం. గంటన్నర పట్టింది, గంటన్నర తర్వాత బయటకు వచ్చేసాం. కొంచెం దూరంలోనే ఎల్లోరా గుహలు ఉన్నాయి. అవును, తర్వాత దిగి
నడుచుకుంటూ ఎల్లర గుహల దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ టికెట్ ఉంటుంది. ఒకరికి ఎంత తీసుకున్నారు టికెట్ కి? ఎల్లర గుహల దగ్గర ఒక్కొక్కరికి 40 రూపీస్ 40 రూపీస్ ఛార్జ్ చేసారు. కాకపోతే 40 రూపీస్ కాదు, చాలా 40 రూపీస్ ఎక్కువ పెట్టచ్చు. అంత అంత బాగుంది. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన ఎల్లోర గుహలు ఉంటాయి. ఒక కొండనే తవ్వి మొత్తం కొండను తవ్వి, అన్ని వీడియోలు చూసారు కదా, కొండను తవ్వి లోపలికి అంటే ఇట్లా మొత్తం గుహలు, గుహలు అంటే సూపర్ అనిపించినాయి. అవి రియల్ గుహలు అంటే అవి అసలు నిజంగా ఒక కొండ లోపలనే మొత్తం ఇండ్లు ఇండ్లు లాగా ఉంటాయి అనమాట. మొత్తం అట్లా కట్టుకున్నారు అప్పుడు రాజులు, మరి ఎవరి గడ్డిలో తెలియదు కానీ అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందట. చాలా మంచి అనిపించింది అక్కడికి వెళ్ళడం. చాలా వాటర్ ఫాల్స్ అయినా అదంతా రెండు రెండు వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒకటి చిన్న వాటర్ ఫాల్స్, వాటర్ ఫాల్స్ మిస్ కాకండి. అలాగే ఒక సమ్మర్ పడేటోళ్ళు వాటర్ ఫాల్స్ అంటే ఇష్టపడేటోళ్ళు అయితే ఖచ్చితంగా కొంచెం దూరం అంటే వాళ్ళు అదేదో వ్యాన్ లో తీసుకుపోతారు. వ్యాన్ లో ఆ లోపలికి వెళ్ళిన తర్వాత 30 రూపీస్ పెడితే మళ్ళీ వ్యాన్ లో తీసుకెళ్తారు, తీసుకొస్తారు. కాకపోతే మా అప్పుడు మనుషులు ఎక్కువయ్యి ఇక వ్యాన్ తిరిగాక మేమే నడుచుకుంటా పోయినాము. మా ఆయన ఇక ఇబ్బంది పెట్టి మరీ నేను ఆ వాటర్ ఫాల్స్ చూసిన దాకా వదలలేదు అనమాట. ఒక కిలోమీటర్ అంతా నడుచుకుంటాది అసలు అక్కడ ఎంత నడిచినా ఉడవది. చూడాల్సింది ఉంటేనే ఉంటది. వీలైతే ఔరంగాబాద్ కి 2 డేస్, ఔరంగాబాద్ ట్రిప్ కి 2 డేస్ కేటాయించండి. ఎందుకంటే ఎల్లోర గుహలు ఒక రోజు మొత్తం తిరిగి చూడండి, ఎంజాయ్ చేయండి మీకు వీలైతే. ఇంకొకటి సజెషన్ అన్నమాట, ఇంకొకటి మేము మిస్ చేసుకున్నాం, అదేంటిది ఆంజనేయంది చంద్రమారుతి. మారుతి అనేది ఒకటి, ఆంజనేయంది ఒకటి మిస్ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే ఎల్లోర గుహలలో బాగా తిరగడం వల్ల మాకు అది టైం సరిపోతలేదు. మళ్ళీ తాజ్మహల్ కి టైం ఉండదు అని చెప్పి ఫాస్ట్ గా మినీ తాజ్మహల్ కి వచ్చేసాం అనమాట. ఎందుకంటే చీకటి అయిపోతాం, చీకటి అయిపోతే తాజ్మహల్ దామని చూడరాదేమో అని చెప్పి ఫాస్ట్ గా పాప వెళ్ళిపోదామని చెప్పి డ్రైవర్ చెప్పినాక తాజ్మహల్ దగ్గర తీసుకొచ్చేసిండు. ఎల్లర గుహల నుంచి మళ్ళీ మినీ తాజ్మహల్ కి కూడా మళ్ళీ జర్నీ టైం జర్నీ 25 కిలోమీటర్స్ ఉంటది. అక్కడ ఇక ఔరంగాబాద్ అన్నట్టు, ఔరంగాబాద్ చేరుకోవడం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తాజ్మహల్ లోపలికి ఎంట్రీ టికెట్ 25 రూపాయలు ఉంటది. అది కూడా చాలా మంచి అనిపించింది. అది లోపల తాజ్మహల్ అంటే తాజ్మహల్ లానే ఉంది, సేమ్ ఫీల్. అది కూడా సమాధి, అది కూడా సమాధి. ఇక తాజ్మహల్ అనే అనిపిస్తుంది, మొత్తం తాజ్మహల్ ఫీల్ వస్తుంది. ఫోటోలు తాజ్మహల్ తీరే దిగినాం మనం సంబరపడి, అక్కడ దాకా ఆగ్రా దాకా పోలేము, ఇక్కడ మంచిగా హ్యాపీగా దిగినాం అన్నట్టు ఫోటోలు. ఇది ఇక తాజ్మహల్ చూసిన తర్వాత మళ్ళీ వచ్చినాం. మళ్ళీ ఔరంగాబాద్ లో ఈ నైట్ అంటే ఇప్పుడు మేము అయిపోయి మొత్తం మా జర్నీ అయిపోయేసరికి 8 అయింది. అయ్యో మాకు రూమ్, మాకు ఫోర్ థర్టీకి ట్రైన్ తెల్లారంగా, 4:30కి ట్రైన్. అప్పటిదాకా ఏం చేస్తాం రైల్వే స్టేషన్ లో పిల్లలు మళ్ళీ ఎటు ఆగమవుతారు అని చెప్పి మళ్ళీ అక్కడ రూమ్ తీసుకున్నాం. ఒక రూమ్ తీసుకోవడం జరిగింది. అక్కడ ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గరనే చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్లో ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాం, అక్కడనే మంచిగా భోజనం చేసాం. హోటల్కి 1200 తీసుకున్నాం కానీ రేట్లు సూపర్గా ఎక్కువ ఉన్నాయి. ఇక సూపర్ అనిపించింది, అప్పుడు సూపర్ కాదు బాగా బ్యాడ్ అనిపించింది. ఇక 1200 తీసుకున్నారు. అది ఒక్కటే మేము ఎన్ని గంటలు, ఒక 5-6 గంటలు ఉంటాం అంతే, దానికే 1200 తీసుకున్నారు. తీసుకున్నారు మంచి అక్కడ దానిలోనే ఆ హోటల్లోనే మంచిగా మనకు తిండి దొరుకుతుంది, అక్కడనే తినొచ్చు. అంటే తిండి అంటే మనం అది డబ్బులే, డబ్బులు అక్కడ డబ్బులు పెట్టి మళ్ళీ తిని మళ్ళీ దాని తర్వాత మేము 4 గంటలకి మళ్ళీ ట్రైన్ దగ్గరికి నడుచుకుంటేనే వాకబుల్ డిస్టెన్స్ లో మేము తీసుకున్నాం, 400 మీటర్స్ దూరంలో తీసుకున్నాం. అందరం నడుచుకుంటే మళ్ళీ ట్రైన్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం. ట్రైన్ ఎక్కిన తర్వాత ఒక రోజు మళ్ళీ ప్రయాణం పట్టింది. ఇది మా 4th డే కంప్లీట్ అయిపోయింది, ఫిఫ్త్ డే కంప్లీట్ అయిపోయింది. 6th డే ట్రైన్ ఎక్కి కథం ట్రైన్ లో మొత్తం గడిచిపోయింది అనమాట. రిటర్న్ రావడానికి అంటే పోవడానికి కూడా ఒక రోజు, రావడానికి ఒక రోజు అనమాట. ఫుల్ అలసిపోయినాం. రిటర్న్ జర్నీలా ఏ దొరకక అటుకులు 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 అయిపోయినాయి, బయట తిండి అయిపోయింది, అన్ని తింటాను ఇక పళ్ళు పళ్ళు తిన్నాం. ఇక ఆ రోజు ఎక్కడైనా ట్రైన్ లో ప్రయాణం, ఇప్పుడు వెళ్ళినప్పుడు ట్రైన్ లో ప్రయాణం చేసినప్పుడు ఎక్కడ మనకి బెస్ట్ తిండి ఉంటుందో ఒకటి ఫస్ట్ ఒక 4-5 తీసుకోకండి, ఒకటి తిని తిని చూసి తీసుకోండి. ఎందుకంటే మేము ఒకటి ఎగ్ బిర్యానీ అని తీసుకున్నాం. అసలు తీసుకోదట రాంగ వచ్చేదారిలో ఎగ్ బిర్యానీ తీసుకొని తింటే అది మురిగిపోయింది, అది అది స్మెల్ ఘోరంగా ఉండే, అది వారేషం అనమాట. డబ్బులు వేస్ట్ అయిపోయినాయి, చూడండి చూసి తీసుకోండి, స్మెల్ చూసానే తీసుకోండి ఖచ్చితంగా కంపల్సరిగా. ఇదైతే కంపల్సరీ ఎక్కడ మళ్ళీ ఫుడ్ ఏ రైల్వే స్టేషన్ కూడా సరిగ్గా ఫుడ్ ఉండలేదు, ఎక్కడ కూడా ఫుడ్ ఉండదు. ఈ ఫుడ్ గురించి ప్లాన్ చేసుకోండి. ఏదైనా పెద్ద రైల్వే స్టేషన్ వచ్చినప్పుడు హోటల్లో ఏదైనా ఉంటుంది కదా అక్కడ పోయే తీసుకోండి. ఇలా ట్రైన్లో అమ్మే ఫుడ్ అంటే వాళ్ళు వస్తారు కదా చేతిలో పట్టుకొని, ఆ ఫుడ్ అయితే అసలు తీసుకోవద్దని మాకు అనిపించింది. ఇక తర్వాత ఒక పెద్ద బల్లర్షన ఎక్కడన్నా ఆగితే అక్కడ తీసుకున్నాము, అది కూడా ఒకటి తీసుకొని టేస్ట్ చేసి మరి తీసుకొని తిన్నాము. తర్వాత ఎప్పుడో 11:30-12 గంటలకి ట్రైన్ దిగాల్సి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ బెస్ట్ స్టేషన్ వస్తుంది అక్కడ తీసుకుందాం ఇక్కడ తీసుకుందాం అని చూడకండి, ఎక్కడ బెస్ట్ స్టేషన్ ఉందో
తర్వాత అక్కడ ముందే ఫుడ్ తీసి పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ ఆగుతుందో ఆగుతో తెలియదు, అక్కడ ఫుడ్ దొరుకుతుందో దొరకదో తెలియదు. అట్లా ట్రైన్లో మాత్రం ఎవరు ఫుడ్ గురించి సఫర్ కాకండి, ముందే తీసి పెట్టుకోండి. ఒకవేళ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ముందే ఫుడ్ తీసి పెట్టుకుంటే బెటర్ అని మాకు అనిపించింది. అది షిరిడి మొత్తం 5 రోజులు హ్యాపీగా, అదే ప్రయాణం కలిపితే 2 ప్రయాణాలు కలపకుండా 4 రోజులే అవుతుంది. మొత్తం మా 6 డేస్ ప్రయాణం అనమాట, 6 రోజుల ప్రయాణం. పెద్దవాళ్ళు ఉంటే నాగర్సోల్ నుండి ఇబ్బంది అవుతుంది, సాయినగర్ అయితే 2.5 కిలోమీటర్సే ఉంటుంది అది షిరిడికి. అక్కడ నుండి సాయినగర్ వరకు వెళ్ళి, అంటే నాగర్సోల్ వరకే ఎక్కువ ట్రైన్లు వెళ్తాయి, సాయినగర్ వరకు మన్మాడు అట్లాంటి తక్కువ ట్రైన్లు వెళ్తాయి అనమాట. అందుకని ఎక్కువ శాతం ఇది అంటే ఇక్కడ నుండి అంటే జమ్ముగుంట సైడ్ కరీంనగర్ సైడ్ నుండి వెళ్తే మాత్రం తప్పకుండా మీరు నాగర్సోల్కే వెళ్ళండి, నాగర్సోల్కి వెళ్ళి వెహికల్ వెళ్ళాలి. సాయినగర్ అయితే సాయినగర్ దాకా ట్రైన్లో వెళ్తే 2.5 కిలోమీటర్సే ఉంటుంది అనమాట ఇది షిరిడి. ఇది మా షిరిడి ముచ్చట. చాలా బాగా అనిపించింది మొత్తం అక్కడంతా తిరిగి రావడం, ఏది మిస్ కాకుండా. ఒక్కటేదో మిస్ అయింది అంతే, మిగతా అంతా మేము అనుకున్న ప్రకారం లోకల్లో తిరగలేకపోయినాము. ఇంకోటి ఏంటంటే మాకు కాళ్ళ నొప్పుల వల్ల అందరికి, మా అమ్మకి మా అక్క వాళ్ళు అట్లా తిరగలేరు కాబట్టి కాళ్ళ నొప్పులు కొంచెం కాళ్ళు వస్తున్నాయి అది అనడం వల్ల లోకల్లో కొన్ని మిస్ అయినాయి. ఇక పాండవులంక సంథింగ్ ఏదో అంటారట, ఇంకేదేదో ఉంటాయట, అక్కడ సాయిబాబా తిరిగిన ప్లేసెస్ కొన్ని ఉంటాయట, అవి మేము తిరగలేకపోయినాం లోకల్లో. ఇక మళ్ళీ వెళ్ళినప్పుడు దేవుని దయ ఉంటే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ తిరుగుతాం తప్పకుండా. లోకల్ తప్ప మిగతా బయట బయట అన్నీ తిరిగి వచ్చినాం. ఇదనమాట మా షిరిడి యాత్ర. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. శివదినం.